అధ్యక్షులు జేబీ రాజు గారికి దళిత ఉద్యమానికి అంకురార్పణ నుంచి చర్చిస్తూ సమన్వయంతో కలిసి చర్చించి పనిచేస్తున్నటువంటి తమ్ముడు మండకృష్ణ గారు, వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులు, పార్టీల ప్రతినిధులు, సోదరులారా, సోదరిమల్లారా, మీడియా మిత్రులారా, ఒక్కటి ఈరోజు ఈ గర్జన దేనికి నిదర్శనం, దేనికి సంకేతం? రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి తుంగలో తొక్కి ప్రజాస్వామ్యం ముసుగులోపట అధికారం కైవసం చేసుకొని నియంత్రణ చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని మరి ముందు పెట్టడానికి చేసే చర్య. ఈ అవమానం కేవలం ఏ ఒక్కరికే కాదు, ఈ జాతికి, ఈ దేశానికి, రాజ్యాంగానికి జరుగుతున్న అవమానంగా గుర్తించాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ ఘర్షణలో పాల్గొంటున్నాం. మర్చిపోయాడు కేసీఆర్ గారు అందరం ఎక్కగానే, ఏం మర్చిపోయాడు? ఉద్యమాల సంగతి మర్చిపోయాడు, చరిత్ర మర్చిపోయాడు, చరిత్ర తిరిగి రాయబడుతుంది ఎలా అనేది మర్చిపోయాడు. పరాయి పాలన నుంచి దొరల పెట్టుబడిదారుల, భూస్వాముల, పెత్తందారుల ఆధిపత్యం నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల చేత ఎన్నుకబడిన ప్రభుత్వాలు వచ్చే సందర్భంలో ఆ అవకాశాన్ని వాడుకొని అవే శక్తులు, అవే యుక్తులు పనిచేస్తున్న కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేవలం ఆయనను ఒక దళిత ద్రోహిగానే కాదు, దళిత ద్రోహిగా ఎందుకంటే అంబేడ్కర్ గారి విగ్రహం ఈ జాతికి గౌరవప్రదమైంది. ఈ జాతి ఎల్లప్పుడూ గుర్తుంచుకునేది, గౌరవించేది, హృదయంలో దాచుకునేది. అంతేకాదు దళితుల విషయంలో అనేక మాటలు తప్పిన మొట్టమొదటి మరి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి అనండి, ఉప ముఖ్యమంత్రిని రాత్రికి రాత్రి తీసేయమనుకోండి, అంబేడ్కర్ విగ్రహమే అనుకోండి, దళితులకు ప్రాతినిధ్యం ఇచ్చే విషయంలో కానివ్వండి, 3 ఎకరాల విషయంలోనే కానివ్వండి, ఇవన్నీ మాట దాటేసి మరి దళితుల ద్రోహిగా చరిత్రలో నిలబడుతున్నాడు. మీరు ఇంతే అనుకుంటున్నారా? కాదు, ఈ జాతి ద్రోహి అని చెప్పడానికి మరో 2 అంశాలు ఉన్నాయి. ఏమయ్యా? 2014లో ఉద్యమ స్ఫూర్తిలో అధికారంలోకి వచ్చి మైనారిటీలకు, గిరిజనులకు 12% ఇస్తా అన్నావు, ఇది ద్రోహం చేసిన మాట వాస్తవం కదా? ఆర్ యు నాట్ ఎ ట్రైటర్ ఫర్ దీస్ సెక్షన్స్? అంతేకాదు నిన్నగాకమన్నా, సమయం లేదు, చాలా తక్కువ తీసుకుంటాను, ఇంకా 30 సెకండ్లో ఒక దిశ మాట్లాడతాను. ఈ రాష్ట్రంలో 50% పైనన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్భాగ్యం, దురదృష్టం, గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పొడిగించే పద్ధతి లేక ఏదో సర్వే చేసినాం, సకల జనుల సర్వే, అది పక్కకు పెడదాం, ఇవన్నీ విషయాలు కాదు ఇక్కడ. కానీ అన్యాయం చేసి బీసీలకు కూడా ద్రోహం చేస్తున్నాం. అంటే దళితులకు, గిరిజనులకు, మైనారిటీ వర్గాలకు, బీసీలకు ద్రోహం చేస్తూ ఎవరి కోసం పనిచేస్తున్నాడయ్యా? ఈయన కేవలం కల్వకుంట్ల శ్రేయభిలాష్ మాత్రమే కానీ ఈ రాష్ట్ర ప్రజల శ్రేయభిలాష్ కాదనేది నిర్ద్వందంగా చెప్పవచ్చు. ఇక్కడ అంటున్నారు ఏదో బాగా తెలంగాణలో మా ఊళ్ళలో వస్తుంటారు కదా ఎవరు, ఆ తుపాకి పట్టుకుని ఎవరు, ఆయన ఎత్తులు కొడతాడు కదా, ఈయన కూడా ఏదో ఎత్తులు కొడతాడు, ఆయన ఏందో నాకు తెలియదు, కానీ ఈయన ఎత్తులు మాత్రం మనకు బాగా తెలుసు. ఏం ఎత్తులయ్యా? 80,000 పుస్తకాలు మనవాడు పాపం పెద్ద మంది చెప్పిండి ఇప్పటిదాకా. ఆయన చదివిండో లేదో కానీ ఈ అడిషనల్గా రాజ్యాంగాన్ని చదవమని చెప్తున్నాడు, చాలా సంతోషం. అసలు ఆయన ఏం చదవడయ్యా? చదివేదింటే గిట్లుంటాడు మనిషేనా? కాదు కదా. ఇంకా ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తాడని ఎత్తులు కొడుతున్నాడు, అవునా కదా, చెప్పినా లేదా? ఓ ఇక్కడ కాదు అక్కడ కాదు, తెలంగాణ ప్రయోజనాలకు జంతర్ మంతర్లో ధారణా చేస్తున్నాడు, ఎత్తులు కొట్టిండు. ఇంకేం ఎత్తులు కొట్టిండు? కాళేశ్వరం అంబేడ్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టును పేరు మార్చి, వ్యవస్థను మార్చి, ఎక్కువ సొమ్ము చేసి కాళేశ్వరం అని పేరు మార్చి 2 నెలలు చేస్తాడని ఎత్తులు కొట్టిండు. ఆఖరికి 6, 7, 8, 9 పథకాలు, ఏది ఆ ప్యాకేజీలు, 5 ఏళ్ళు పట్టింది, అది ఇప్పుడిప్పుడు అవుతున్నది తప్ప ఇంకేం లేదు. ఇక ఇదంతా ఒకటి, ఇవాళ మనమందరం అప్రమత్తంగా ఉండాలి. ఇది నిరంతర పోరాటం, ఇది పోరాటాల గడ్డ,
సర్దార్ సర్వాయి పాపం నుంచి, సమ్మక్క సారలమ్మల నుంచి, సాకలి ఏలమ్మ నుంచి, అదేవిధంగా మరి మిగతా నాయకులందరూ అన్యాయానికి, అకృత్యాలకు, అవినీతికి ఎదురు పోరాడిన గడ్డ ఇది నిరంతరం జరుగుతూ ఉన్నది. మిమ్మల్ని సరిచేయడానికి ఈ జాతి కానీ, ఈ సమాజం కానీ, ఈ దళితులు కానీ, వెనుకబడిన వర్గాల వారు కానీ తప్పనిసరిగా పోరాటం చేస్తారు. ఇది మీ పతనానికి నాంది పునాదిగా మేము భావిస్తున్నాం. ఆ పునాదికి గట్టి చేయడానికి మనం అందరం కృతజ్ఞతతో మనం పనిచేద్దామనే మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భీమ్.